Kantaya Kalyana Nidhaye Nidhayirthinam Sri Venkata Nivasaya Sri Nivasaya Mangalam Vedavignanam Sirshikalo Computer Vijnanani Gurinchi Chustu Andulo Computer Bhashalo Vadetatundi Prathamikamainatundi Padalani Emeyanto Chustunnam Andulo Vadetatundi Variables Ante Emito Constants Ante Emito Operators Ante Emito Chusam వీటన్నింటినీ కలిపితే మనకి సమాసం వస్తుందని సమాసాల రకాలు చూసాం. అయితే వీటికి ఈ పదాలకు సంబంధించినటువంటి తుల్యమైనటువంటి పదాలు మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎక్కడైనా కనిపిస్తున్నాయా అని చూస్తే యాజ్ ఇట్ ఈజ్గా అవే అర్థం వచ్చేటటువంటి పదాలు, లౌకిక అర్థం తీసుకుంటే అవి కనిపిస్తున్నాయి మనకి. ఆశ్చర్యం వేస్తున్నారా, ఇంత ప్రతి కంప్యూటర్ సైన్స్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పుకునేదంటూ వాడేటటువంటి టెక్నాలజికల్ ఆ సబ్జెక్టులో ఆ కీవర్డ్స్ అన్ని కూడా ఇందులో రచించడం మనకి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. వేరియబుల్స్ కాన్స్టెంట్స్ అంటున్నాం. తిరుగులు చెప్తే మారేది మారంది, మారేదాన్ని ఏమంటాం అంటే చలమైనటువంటిది, మారందాని ఏమో అచలమైనటువంటిది కదలనటువంటిది. దీనే మనకి సృష్టిలో తీసుకుంటే స్థావర జంగమాత్మకమైందని చెప్తుంటారు. స్థావరం అంటే కదలనటువంటిది, జంగమం అంటే కదిలేటటువంటిది. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ కూడా కొంతమంది వాళ్ళు నడుస్తూ కదులుతూ ఉంటారు, కొంతమంది కదలకుండా ఉండిపోతూ ఉంటారు. వృక్షాలు అలాంటివి ఉన్నాయి, వాటికి ప్రాణం ఉంది కానీ అవి కదలలేవు, అవన్నీ స్థావరాల కింద వస్తాయి. మిగతా జీవరాశులు నడిచేటటువంటివి కూడా జంగమాల కింద వస్తుంటాయి. ఇలా మనకి వేరియబుల్స్ మారేటటువంటివి, మారనటువంటివి ఈ రెండు లక్షణాలు తీసుకుంటే అనేక పదాలు కనిపిస్తున్నాయి మీ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో. ఆ పదాలను కూడా ఒక్కసారి మనం భాష్యాలతో సహా చూసుకుంటూ వెళదాం. ముఖ్యంగా ఈ అచలహ చలహ అనేది యాజ్ ఇట్ ఈజ్గా అవే పదాలకి మనకి కాన్స్టెంట్ అంటే కదలదు. అచలహ అంటే మన పర్వతం చెప్తున్నాం, కదలనిది కనుక అంటే మారినటువంటిది కనుక అది అచలం అని పేరు. చలము అంటే మారేటటువంటిది అంటే వేరియబుల్. దేని యొక్క వాల్యూ అయితే మారిపోతుంటుందో దాన్ని మనం వేరియబుల్ అంటాం, దాన్ని మనం చలం అంటుంటాం. ఇక్కడ ఆ పదాలు రెండు కూడా మనకి 79వ శ్లోకంలో వస్తాయి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో. వీరహ విషమ శూన్యో ఘృతాశి రచలశ్చలహ. అక్కడ రెండు పదాలు ఒకేసారి వాడేశారు, అచలహ వాడారు చలహ వాడారు. ఈ రెండింటికి శంకర భాష్యంలో ఎలా ఉందంటే అచలహ అంటే ముందర రాస్తున్నారు అంటే కాన్స్టెంట్ అంటే ఏమిటి, కదలనిది అంటే ఏమిటి, మార్పు చెందనిది అంటే ఏమిటి. నా స్వరూపాత్ నా సామర్థ్యాత్ నా జ్ఞానాధికాత్ గుణాత్ చలనం విద్యతే అస్యేది అచలహ. స్వరూపంలో కానీ సామర్థ్యంలో కానీ జ్ఞానాది గుణాల్లో కానీ ఏ రకమైనటువంటి మార్పు రాజు కనుక ఈయనకి ఈయన అచలహ అని పిలువబడుతుంటట శ్రీ మహావిష్ణువు. అంటే ఆయన యొక్క స్వరూపం సృష్టియాదుల ప్రారంభం కాని క్రితం ఎలా ఉన్నాయో, సృష్టి ప్రారంభం అయిన తర్వాత ఎలా ఉందో, లయం అయిన తర్వాత కూడా ఎలా ఉంటుందో, మొత్తం ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది ఆయన యొక్క స్వరూపం. ఆయన సామర్థ్యం అంతే. ఇంకే స్వరూపం గురించి సామర్థ్యం గురించి చెప్పినప్పుడు ఆయనలోంచి కొంత సృష్టి బయటకు వచ్చింది కనుక ఆయన బరువు తగ్గుతుందా, ఇన్ని జీవరాశులు ఇన్ని అనంతమైన జీవరాశులు బయటకు వచ్చాయి ఆయనలోంచి అంటే వీళ్ళందరూ కొంత బరువు ఉంది, ఇంత బరువు ఉన్న వస్తువు ఆయనలోంచి బయటకు వచ్చింది కానీ ఆయన బరువు కాస్త తగ్గుతుందా, లేక లయకాలంలో మళ్ళీ వీళ్ళందరూ ఆయనలో ప్రవేశిస్తారు ఆ సమయంలో అంత ముందున్నటువంటి బరువు కంటే ఈ బరువు ఏమైనా పెరుగుతుందా, ఏమీ మార్పు రాజుట. జీవులందరూ ఆయనలోంచి బయటకు వచ్చినా ఆయన బరువు తగ్గదు, ఈ జీవులందరూ ఆయనలో ప్రవేశించిన లయకాలంలో మళ్ళీ ఆయన బరువు ఏం పెరగదు. అంటే ఏ స్థితిలో కూడా ఆయన స్వరూపంలో మార్పులు రావు, ఆయన సామర్థ్యంలో మార్పులు రావు. ఆయన జ్ఞానం ఏమైనా కొంత జ్ఞానం మనకి పంచిపెట్టి ఇచ్చేసేది కనుక ఆయన తగ్గుతుందా లేక పెరుగుతుందా. సామాన్య ఉపాధ్యాయులు ఏమిటంటే పాఠం చెప్పగా వాళ్ళ జ్ఞానం కొంచెం వాళ్ళకి అప్పుడు దృఢపడుతుంది, విద్యార్థులు చదవగా వాళ్ళ జ్ఞానం కాస్త పెరుగుతుంది, లేదా చదవడం మానేస్తే కొన్నాళ్ళు మర్చిపోతుంటే జ్ఞానం తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కూడా ఆయనకి ఏం లేవు. అసలు ఏ రకమైనటువంటి మార్పు చెందనటువంటి వాడు కనుక ఆయన అచలహ. ఎగ్జాక్ట్లీ మన కాన్స్టెంట్గా అదే నిర్ణయం, అదే నిర్వచనం కూడా. మరి చలహ అంటున్నారు కదలనటువంటి వాడు, మార్పు చెందనవాడు అంటూ పక్కనే చలహ అని కూడా అంటున్నారు కదా. అంటే వాయు రూపేణ చలతీది చలహ. మరి కదలకుండా కూర్చున్నాడా, ఎప్పుడు కదలకుండా కూర్చున్నాడా, ఆయన సృష్టించిన ఎవరు కూడా కదలకుండా కూర్చున్నారా? అంటే ఆయన సృష్టించినటువంటి వాయువు కదులుతూ ఉంటుంది, తరంగాలు కదులుతూ ఉంటాయి, అంటే వాయు రూపంలో ఆయన కదులుతూనే ఉంటాడట. మరి వాయు రూపం అంటే ఆయన ఆ రూపంలోకి ఆయన వచ్చినప్పుడు ఆ రూపం కదులుతూ ఉంటుంది, కానీ అంతర్నిహితంగా ఉండేటువంటి ఆయన మాత్రం కదలడు. ఈ రెండు ఏకకాలంలో సాధ్యమవుతుంటాయి. అంటే బయటికి మనకి కదులుతున్నటువంటి వస్తువులు ఉన్నప్పుడు ఆయనే కదులుతున్నట్టుగా అనుకుంటూ ఉంటాం కనుక అప్పుడు ఆయన కదులుతున్నాడు అని చెప్పి చలహ అనే పేరు కూడా ఆయనకి ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. ఈ కాన్స్టెంట్స్కి వేరియబుల్స్కి సంబంధించినటువంటి ఇంకా పదాలు ఇంకా దొరుకుతున్నాయి విష్ణు సహస్రనామ స్తోత్రంలో.
ఉదాహరణకి స్థాణు అనే పదం మనం వాడుతుంటాం విష్ణు సహస్రనామ పారాయణలో. సర్వశర్వశ్యవస్థాణు భూతాదిర్నిధిరవ్యయ అని 4వ శ్లోకంలో వస్తుంది. అలా స్థాణు అన్న కదలకుండా ఉండేది అని అదే అర్థాన్ని రాశారు శంకరులు. స్థిరత్వాత్ స్థాణు అంటే కదలకుండా స్థిరంగా ఉండేది కనుక స్థాణువు, అంటే దాని ఏ రకమైన మార్పు రాదు అని. ఇంకో శ్లోకం ఉంది మనకి స్థవిరోధ్రవ అని, అది 6వ శ్లోకంలో వస్తుంది. విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్ట స్థవిరోధ్రవ. సామాన్యంగా ఈ భాష్యంలో అయితే స్థవిరోధ్రవ అనేది ఏకపదంగా తీసుకున్నారు. ధ్రువము అంటే కదలంది అని, ఫిక్స్డ్ అని. అంతేతనే దాన్ని ధ్రువ నక్షత్రం అంటుంటాం, అంటే కదలదని అనుకుంటుంటాం. అది దాన్ని పోలిస్టార్ అంటుంటాం. ఇలాగా ధ్రువము అంటే కదలంది, ఎప్పుడు ఒకే చోట ఉండేటటువంటిది. కానీ యాక్చువల్లీ ధ్రువ నక్షత్రం కొంచెం కదులుతూ ఉంటుంది అది. కానీ ఇక్కడ మనకి ధ్రువ అనే అర్థం మాత్రం అది కదలందానికి వాడేటటువంటి సందర్భాలనే ఉంటుంటుంది. దీనికి భాష్యం ఎలా రాశారంటే పురాణ స్థవిర. స్థవిరం అంటే ఏంటంటే పురాణము చాలా ప్రాచీనమైనటువంటిది, అన్నాళ్ళ నుంచి ఈవేళ వరకు కూడా అదే రకంగా ఉంది. అంచేత స్థవిరత్వాత్ ధ్రువ, అతి ప్రాచీన కాలం నుంచి అదే విధంగా ఉంటుంది కనుక మార్పు చెందకుండా ఉంది కనుక అది ధ్రువ. అంచేత స్థవిరో ధ్రువ ఇది ఏకం నామ. ఈ స్థవిరో ధ్రువ అనేటువంటి ఏకపదం అంటే ప్రాచీన కాలం నుంచి ధ్రువంగానే ఉంది, అంటే ఎప్పటి నుంచో కూడా సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి లేదా అంత ముందర నుంచి కూడా అదే రకంగా ఉంది కనుక దాని పేరు స్థవిరో ధ్రువ, అంటే కాన్స్టెంట్గా ఉంది, ఏమి మార్పు చెందటం లేదు. ఈ కాన్స్టెంట్స్ని వేరియబుల్స్ని చూపించేటటువంటి ఇండికేట్ చేసేటటువంటి పదాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా స్థిర అనే పదం కనిపిస్తుంటుంది. అది మనకి అమృత్యుస్సర్వ దృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అని సినిమా మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో వాక్యంలో కనిపిస్తుంటుంది. అక్కడ స్థిర అనే దానికి శంకర భాష్యం ఎలా ఉందంటే సదైక రూపత్వాత్ స్థిర. సదా ఏకరూపత్వాత్ అంటే ఎల్లప్పుడూ ఒకే రూపంతో ఉంటాడు, అంటే రూపంలో ఏ రకమైన మార్పు రాదు కనుక ఆయన స్థిరమైనటువంటి వాడు. అదే రకంగా మనకి క్షరం అక్షరం రెండు ఉన్నాయి, అంటే నాశనం అయిపోయేటటువంటిది నాశనం కానటువంటిది. దానికి మనకి ధర్మ కృద్ధర్మ గుప్ధర్మి సదసత్క్షరమక్షరం అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో వచనం కనిపిస్తుంది. అక్కడ ఆ క్షరం అక్షరం అనేటటువంటి రెండింటికి అర్థం చెప్పడానికి వెంటనే భగవద్గీతలో అది మనకి పురుషోత్తమ ప్రాప్తియోగంలో ఉండేటటువంటి వచనాన్ని ఆ శ్లోకాన్ని తీసుకొచ్చి శంకర్లు ఇక్కడ రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ దానికి అర్థం ఏం చెప్పారంటే సర్వాణి భూతాన్ని క్షరం, ఈ సృష్టిలో ఉండేటటువంటి సర్వ జీవరాశులు కూడా మొత్తం అన్ని భూతాలు కూడా అవి క్షరము అనేటటువంటి పదం చేత సూచించబడతాయి. కూటస్థ అక్షర, కూటస్థ పురుషుడు ఎవరైతే ఉన్నారో అతను అక్షరుడు. ఇక్కడ దానికి వెంటనే ఆ వచనం భగవద్గీతలోది ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ. దాని తర్వాత రెండవ లైన్ క్షరసర్వాణి భూతాన్ని కూటస్థోక్షర ఉచ్యతే, అదే వచనాన్ని ఇక్కడ వారి భాష్యంలో రాసేశారు. అంటే మొత్తం పురుషులు రెండు రకాలు, క్షరుడు అక్షరుడు అని. క్షరుడు అంటే మొత్తం ఈ సర్వ నాశనమైపోయేటటువంటి మొత్తం అంతమైపోయేటటువంటి జీవరాశి అంతా కూడా క్షర అనేటటువంటి కేటగిరీలోకి వస్తుంది. నాశనం కానటువంటి ఇంకో రెండో రకం అక్షర అనేటటువంటి పదంలోకి వస్తుంది అది. అయితే అక్కడ చెబుతూ పరమేశ్వరుని పురుషోత్తమని చెబుతూ క్షరశ్చాక్షర క్షరసర్వాణి భూతాన్ని కూటస్థోక్షర ఉచితే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేచ్యుదాహృత. పరమాత్మ అంటే ఈ క్షరుడికి అక్షరుడికి కూడా అతీతమైనటువంటి స్థాయిలో ఉంటాడు అని మనకి గీతావచనం. ఆ కాంటెక్స్ట్లో వచ్చినటువంటి క్షర అక్షర అనే పదాలు మనకి ఇక్కడ కాన్స్టెంట్స్కి వేరియబుల్స్కి అంటే మారినటువంటి వాడికి ఆ రెండు పదాలను ఇండికేట్ చేసేవి సంస్కృత పదాలు అవి. ఇలా మనకి ఎన్నో పదాలు మన సంస్కృతం మన కంప్యూటర్ లాంగ్వేజ్లో మనం వాడుకునేటటువంటి పారిభాషిక పదాలను ఇండికేట్ చేసేటటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాల శ్లోక నామాలు అనేకం లభిస్తున్నాయి మనకి. ఇప్పుడు దీంతో అయితే మనకి వేరియబుల్స్ దొరికాయి, కాన్స్టెంట్స్ దొరికాయి, మరి ఆపరేటర్స్ గురించి వాటికి వచనాలు కనిపిస్తాయి. ఆపరేటర్స్ని ఇండికేట్ చేసేటటువంటి పదాన్ని సంస్కృతంలో కరణం అంటే ఒక సాధనం. ఇంతకు ముందర ఉండేటటువంటి రా మెటీరియల్స్లోంచి ఒక ప్రాసెస్ చేయడం ద్వారా ఇంకో కొత్త వస్తువు తయారవుతుంటుంది. అయితే మనం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని వాడుతుంటాం ఒక పని చేయడానికి, వాటిని సాధనాలు అంటుంటాం. ఈ రకంగా పూర్వము లేనటువంటి జగత్తుని ఆయన ఉత్పత్తి చేశాడు, సృష్టి చేశాడు. అప్పుడు ఆయన ఏ రకమైనటువంటి సాధనాలను వాడుకున్నాడు, తానే అక్కడ సాధన అయ్యాడు. అందుచేతట ఈ కరణం అనేదానికి జగదుత్పత్తవు సాధకతమం కరణం, జగత్తు ఉత్పత్తి అవుటయందు
సాధనాలు చాలా ఉండాలి. కానీ అన్నిటికంటే అత్యంత శ్రేష్టతమైనటువంటి సాధకుడు ఈయన, సాధనం కూడా ఈయనే. అంతే దీన్ని కరణం అని అంటారట. ఈ వచనం మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో 41వ శ్లోకంలో కనిపిస్తుంది. కరణం కారణం కర్త వికర్త గహనో గుహ. అదే రకంగా ఇక్కడ మన కంప్యూటర్లోకి వచ్చేటికి ఈ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఇవన్నీ కూడా 2+3 అన్నామంటే రెండుని మూడుని కలిపి ఇంకోటేదో తయారు చేస్తుంది. అంటే ఒక రిజల్ట్ రావడానికి ఇవన్నీ కూడా కరణాల కింద ఉపయోగిస్తాయి, సాధనాల కింద పనిచేస్తుంటాయి. ఈ రకంగా మనకి కంప్యూటర్లో వాడేటటువంటి టెర్మినాలజీ, ఈక్వలెంట్ పదాలు మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రాథమికమైనటువంటి స్థాయి నుంచి కనిపిస్తూనే వచ్చాయి. ముఖ్యంగా మనకి ఇంకా స్టేట్మెంట్లోకి వెళ్ళబోతుంటే ముఖ్యమైన ఈ మూడు భాగాలు ప్రధానమైనటువంటివి. ఒక వేరియబుల్, ఒక కాన్స్టెంట్, ఒక ఆపరేటర్, అందులో అంతర్భాగాలు చూసాం. ఈ మూడింటి కూడా తుల్యమైనటువంటి విష్ణు సహస్రనామ నామాలను చూసాం ఇక్కడ స్తోత్రం నుంచి. ఇప్పుడు దీని తర్వాత స్టేట్మెంట్స్ ఎన్ని రకాలు, ఆ స్టేట్మెంట్స్ రకాలని అవి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కంప్యూటర్లో వేరియబుల్స్ని, కాన్స్టెంట్స్ని, ఆపరేటర్స్ని వాడితే ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఆ ఎక్స్ప్రెషన్స్కి కొన్ని ఎడిషనల్గా కమాండ్స్ని కలిపితే అప్పుడు స్టేట్మెంట్స్ తయారవుతాయి. స్టేట్మెంట్ అంటే ఒక సెంటెన్స్ అని మామూలుగా మనం లౌకికమైన భాషలో అర్థం చెప్పుకోవచ్చు. కంప్యూటర్ పారిభాష పదాల్లో వాడేప్పుడు దానికి కంప్యూటర్ స్టేట్మెంట్ అని అనాలి, కంప్యూటర్ సెంటెన్స్ అని అనకూడదు. అది ఒక కీవర్డ్ కింద వాడుకుంటూ ఉంటాం. అక్కడ స్టేట్మెంట్ అంటే ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ఒక వాక్యం. అది అందులో వాక్యాల రకాలు చాలా ఉంటాయి. ఈ కంప్యూటర్ స్టేట్మెంట్స్లో బ్రాడ్గా ఈ వాక్యాలన్నింటినీ కూడా విభజిస్తే రెండు కేటగిరీస్ కింద వస్తాయి అవి. వాటిని ఏమంటారంటే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అని కొన్ని, నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అని కొన్ని. అంటే ఫైనల్గా కంప్యూటరు మనం రాసినటువంటి భావానికి అనుగుణంగా అది చేసుకుంటూ వెళ్ళేటటువంటి స్థాయి వరకు వెళ్ళేటటువంటి స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఇది కలుపు, ఇది తీసివేయి, ఇది గుణించు అని చెప్పేటటువంటి మనం రాసాం. ఈ రాసిన ఈ భావం చివరిదాకా పెడుతుంది అది, దాన్ని ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అని అంటారు. నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అని ఇంకో రకం. అంటే కంప్యూటర్ యాక్చువల్లీ మనం ఇచ్చింది లగాయితూ చివరికి రిజల్ట్ తీసుకొచ్చే స్థాయి వరకు మధ్యలో 3-4 అంతరాలు ఉంటాయి. మొదటి అంతరు నుంచి చివరంతరు దాకా వెళ్ళి చివరికి ఆ పనిని మనం ఏ పనిని ఉద్దేశించామో ఆ పనిని చేసేదాన్ని ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అన్నాం. కానీ మన ఉద్దేశం కంప్యూటర్గా కొంత ఎడిషనల్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, అది కూడిగా తీసేతలో పనిచేయదు కానీ దాని సపోర్ట్గా వస్తుంది. అటువంటి వాటిని నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి, వాడబోయేటటువంటి వేరియబుల్స్ అనేవి కూడా ఇవి ఇంటీజర్ వేరియబుల్స్గా ఉంటాయి అని చెప్పాను. అందులో రిజల్ట్ ఏం లేదు అక్కడ. అంటే మనం వాడబోయే వేరియబుల్ యొక్క నేచర్ని చెప్తున్నాం, డేటా టైప్ని చెప్తున్నాం, దానికి విశేషణాన్ని వర్ణిస్తున్నాం. ఈ వర్ణన భాగం అంతా ఏదైతే ఉంటుందో అదంతా కూడా నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్లో పెడుతుంది. ఈ వర్ణన ఎందుకు ఉపయోగిస్తుందంటే కంప్యూటర్లో ఈ పదాలన్నింటి కూడా వేరియబుల్స్ అవి ఎంతెంత మెమరీని అవి ఎలొకేట్ చేసుకోవాలి, ఎంతెంత మెమరీని దానికి రిజర్వ్ చేసి ఉంచాలి అని ఒక సపోర్టింగ్ కింద ముందర, అంటే అసలు ఫైనల్ వాల్యూని పెట్టే ముందర ఎంత మెమరీలో పెట్టాలి రిజల్ట్ని, దాన్ని 2-4 బైట్లో పెట్టాలా, 6 బైట్లో పెట్టాలా, 8 బైట్లో పెట్టాలా అని చెప్పడానికి ఉపయోగించేటటువంటి సపోర్టింగ్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అని అంటాం. అది కూడా మనం రాయవలసిందే. సో మొట్టమొదటిలో మనం రాసేటటువంటి ప్రోగ్రాంలో ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. కానీ దాని అంతరాలను బట్టి అవి కొన్ని ఫిల్టర్ అయిపోతుంటాయి మధ్యలో. ముఖ్యమైనటువంటి అల్టిమేట్లీ మన రిజల్ట్ తీసుకొచ్చేది ఈ సపోర్ట్ అంతా తీసుకుని కంప్యూటర్ చివరికి మనం రాసిన ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే వాటిని యాక్చువల్లీ యాక్షన్లో కన్వర్ట్ చేస్తుంది. మనం యాడ్ చేయి అని అన్నది ఏదైతే ఉందో అది యాడ్ చేసి చూపిస్తుంది. మనకి సబ్ట్రాక్ట్ చేయి అని ఏదైతే మనం ఇండికేట్ చేసామో అది సబ్ట్రాక్ట్ చేసి చూపిస్తుంది. అది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ కేటగిరీలోకి వస్తాయి. అయితే ఈ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్లో కూడా మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి ప్రధానంగా ఈ ఫోర్ట్రాన్ లాంగ్వేజ్లో. వాటిని ఏమంటారంటే అసైన్మెంట్ స్టేట్మెంట్స్, కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. బ్రాడ్గా 1, 2, 3 కేటగిరీస్ కింద ఈ ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ మళ్ళీ విభజించబడతాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రయోజనం. ఈ 3 రకాల పనులు కూడా కంప్యూటర్ చివరికి చేస్తుంది అది. అందుచేత ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ కేటగిరీలోకి వస్తాయి. ఉదాహరణకి అసైన్మెంట్ స్టేట్మెంట్ వెరైటీ అది ఎలా కనిపిస్తుంది మనకి, రాసినప్పుడు ఎలా కనిపిస్తుంది. ఒక ఎంప్లాయీ జీతం మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకుందాం. అందులో 3 భాగాలు ఉన్నాయని అనుకుందాం. అతనికి బేసిక్ ఉంది, డిఏ ఉంది, డిఎన్ఎస్ అలవెన్స్ ఉంది, హౌస్ రెంట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ ఉంది.
ఇంకా చాలా ఉంటాయి. కానీ మనం ప్రస్తుతం ఉదాహరణ కోసం ఈ మూడే తీసుకుంటున్నాం. ఈ మూడింటిని కలిపేసేసరికి ఏమొస్తుందంటే గ్రాస్ శాలరీ ఏర్పడుతుంది. ఈ బేసిక్ అనేటటువంటి అనే వేరియబుల్లో ఆల్రెడీ కొంత వాల్యూ ఉంటుంది. డిఏ అనేటటువంటిది అందులో కొంత వాల్యూ ఉండి ఉంటుంది. హెచ్ఆర్ఏ అనేటువంటి దాంట్లోనే ఇంకో కొంత వాల్యూ ఉంటుంది. ఈ మూడు విడివిడిగా ఉన్నాయి. ఈ ఎంప్లాయీకి ఈ మూడు కూడా కలుపు అని చెప్పడానికి మనం రాసే స్టేట్మెంట్ ఇలా ఉంటుంది. గ్రాస్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ అని రాస్తాం. అక్కడ ప్లస్ అనేటువంటి సింబల్ మామూలుగా మన కామన్ సెన్స్లో యాడ్ చేయమని, అదే అర్థం కంప్యూటర్లో కూడా. అంటే బేసిక్ని డిఏని హెచ్ఆర్ఏని కలిపి గ్రాసులో వెయ్యి. అక్కడ ప్లస్ అంటే సింబల్ మామూలుగా మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయినటువంటి అర్థమే వస్తుంది. కానీ ఈజ్ ఈక్వల్ టు అంటే అర్థం అది కాదు. ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మామూలుగా మనకి టెన్త్ క్లాస్ దాకా చెప్పేప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏను బి సమానము. ఇక్కడ అది కాదు. కుడి పక్కన క్యాలిక్యులేట్ చేసిన వాల్యూని ఎడం పక్కన రాసినటువంటి వేరియబుల్లో వెయ్యి. ఈ రెండు సమానమని కాదు. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇది లెఫ్ట్ యారో కింద తీసుకోవాలి దీన్ని. అంటే ముందు చేయాల్సిన పని ఏది, కుడి పక్కన ఉన్న పనిని ముందర ప్రారంభించాలి. బేసిక్ని డిఏని హెచ్ఆర్ని ప్లస్ అని రాస్తున్నాం కనుక కూడు, ఆ మూడు కూడితే వచ్చేటటువంటి విలువ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొచ్చి ఈ గ్రాస్ అనేటటువంటి వేరియబుల్లో వెయ్యి. అంటే ఈ తర్వాత వస్తుంది ఇది రంగంలోకి, ఇవి ముందర వస్తాయి. కానీ ఆల్జీబ్రాలో మనం చేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటుంటాం. ఇక్కడ అది కాదు దాని అర్థం. రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూని పట్టుకొచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దాని వేరియబుల్లో వెయ్యి. ఇది ఆల్మోస్ట్ అన్ని కంప్యూటర్ భాషలను కూడా ఈ నొటేషన్ వాడుతూ ఉంటారు. అంటే కుడి పక్కన ఉన్నటువంటి వాల్యూని ఎడం పక్కకి వేస్తూ ఉంటాం. రెండు సమానమా కాదా, అది తర్వాత ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ ద్వారా కాదు, అది కంపారిజన్లో వస్తుంది, రిలేషనల్ ఆపరేటర్స్ దగ్గర వస్తుంటాయి. ఇది ఒక ఉదాహరణ. సో అల్టిమేట్లీ గ్రాస్ సాలరీ అంతా అతనికి బ్యాంక్ అకౌంట్లో పడదు, నెట్ అమౌంటే పడుతుంది. ఇంకేదో కొన్ని కటింగ్స్ ఉంటాయి, ఓ ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్ ఉండొచ్చు, లేదా లోన్ తీసుకుంటే లోన్ కొంత అమౌంట్ డిడక్ట్ చేస్తుంది, కొంత ఇన్స్టాల్మెంట్ కట్ అవుతుంటుంది, ఇంకా రకరకాలు ఉంటుంటాయి. అయితే ఫీజులో కొన్ని ఉండొచ్చు, కొన్నిసారి బెనిఫిట్స్ ఇస్తుంటారు, అవన్నీ కూడా రికవర్ చేస్తుంటారు. హౌస్ రెంట్ తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు, ఎన్ని రకాల రికవరీస్ ఉంటాయో అవన్నీ మనం ఉదాహరణకి ఇక్కడ కట్స్ అనేటటువంటి వేరియబుల్ ద్వారా సూచిస్తున్నారు అనుకుందాం. సో అల్టిమేట్లీ నెట్ ఎంత వస్తుందంటే గ్రాస్ మైనస్ కట్స్ అని రాస్తాం. అంటే ఇందాక చెప్పినట్టుగానే ఈజ్ ఈక్వల్ టు అంటే అర్థం కుడి పక్కని ముందర క్యాలిక్యులేట్ చేసి ఎడం పక్కన ఉండేటటువంటి వేరియబుల్లో వేసుకో. అంటే గ్రాసులోంచి కట్స్ అనే గ్రాస్ అనే వేరియబుల్లో ఎంత వాల్యూ అయితే ఉందో, అందులోంచి కట్స్ అనేటటువంటి వేరియబుల్ ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూని తీసివేసి దాన్ని పట్టుకొచ్చి నెట్ అనేటటువంటి వేరియబుల్లో వెయ్యి. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం మైనస్ సబ్ట్రాక్ట్ చేయడం పని జరగాలి. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ వాల్యూని పట్టుకొచ్చి ఈ మెమరీ లొకేషన్లో వేయడం జరగాలి. ఈ పని అంతా చేసేటటువంటి ఈ కేటగిరీ వాటిని ఏమంటారంటే అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటారు. అంటే ఏది అసైన్ అవుతుంది, కుడి పక్కన ఉన్నటువంటి వాల్యూ ఎడం పక్కన ఉన్న వేరియబుల్కి అసైన్ అవుతుంది. అంటే వాల్యూ ఒక అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎడం పక్కన వేరియబుల్ పోస్ట్ అవుతుంది. ఇక్కడే మనం చెప్తుంటాం, టెన్త్ క్లాస్ మార్క్స్ పిల్లలు పరీక్షలు పెడుతున్నారంటే వాళ్ళ మార్కులన్నీ కూడా యాక్చువల్లీ ఎగ్జామ్స్ అయిన తర్వాత తెలుస్తాయి. కానీ ప్రోగ్రామ్ రాయడం ఏమో నవంబర్ డిసెంబర్లో రాసేసి ఉంచాలి, లేదా అంత ముందరే రాసి ఉంచాలి. అటువంటిప్పుడు ఏం చెప్తామంటే వాడికి వచ్చినటువంటి మార్క్స్ అన్నీ కూడా అల్టిమేట్లీ టోటల్, అంటే ఇక్కడ 5-6 సబ్జెక్టులు అపీర్ అయ్యాడు అనుకుందాం, ఆ టోటల్ అన్ని ఇంగ్లీష్ మార్క్స్ ప్లస్ సైన్స్ మార్క్స్ ప్లస్ మ్యాథ్స్ మార్క్స్ ప్లస్ ఇంకో అన్ని సబ్జెక్టులు కలిపి అది పట్టుకొని టోటల్ అనే వేరియబుల్లో వెయ్యి. అంటే క్యాలిక్యులేట్ చేయడం ఒక భాగం, క్యాలిక్యులేట్ చేసి దాన్ని జాగ్రత్త చేసి అంటే స్టోర్ చేయడం ఒక భాగం. ఈ స్టోర్ చేయడం అనే ప్రక్రియని కంప్యూటర్స్లో సామాన్య మొట్టమొదటిలో ఈజీ ఈక్వల్ టు సింబల్ ద్వారా చూపించేవారు. అప్పటి సింబల్స్ తక్కువ ఉండి సామాన్య విధంగా చూపిస్తే కెమిస్ట్రీలో చూపించడానికి లెఫ్ట్ యారో కింద చూపించాలి. కానీ అల్టిమేట్లీ దీన్ని ఈజ్ ఈక్వల్ టు అని చదవకూడదు, అసైన్మెంట్ సింబల్ అని చదవాలి. ఈ అసైన్మెంట్ సింబల్ అయినటువంటి ఈజ్ ఈక్వల్ టు మనం అండంలోనే పొరపాటు ఉంది, ఈజ్ ఈక్వల్ టు అంటున్నాం, సమానమే, సమానం కాదు అసలు, అది అసైన్మెంట్ సింబల్ అని చెప్పాలి దాన్ని. ఆ అసైన్మెంట్ సింబల్ని వాడడం వల్ల ఈ కేటగిరీ స్టేట్మెంట్స్ అన్నింటి కూడా అసైన్మెంట్ స్టేట్మెంట్స్ అని అంటారు. ఇవి యాక్చువల్లీ కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కనుక ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటబుల్ కేటగిరీలోకి వస్తాయి. ఈ ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ కానీ స్టేట్మెంట్స్లో ఒక భాగం ఎగ్జిక్యూటబుల్, ఎగ్జిక్యూటబుల్ ఒక ఇంపార్టెంట్ భాగం, అసైన్మెంట్ కేటగిరీ. ఇలా ఒక భాగాన్ని మనం విందు చూస్తాం. ఇప్పుడు ఇంకో భాగం చూద్దాం, కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, అందులో రకాలు ఏమిటి అవి చూద్దాం. ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్లో అందులో ఒక అంతర్భాగం ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ కేటగిరీలో, మళ్ళీ ఒక భాగం కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్లో చాలా కమాండ్స్ ఉంటాయి. ప్రతి లాంగ్వేజ్లోనే ఉంటాయి. ఫోర్ట్రాన్ లాంగ్వేజ్లో మామూలుగా వాళ్ళు ఫాలో అయినటువంటి కమాండ్స్ ఇలా ఉన్నాయి. గో టు అనే ఒక స్టేట్మెంట్ ఉండేది, గో టు అనే కమాండ్, ఇఫ్ అనే ఒక కమాండ్ ఉండేది, డూ కంటిన్యూ రెండు కమాండ్స్, కాల్ రిటర్న్,
పాజ్ స్టాప్ ఈ కమాండ్స్ అన్నింటినీ కూడా వాడుకుంటుంటే ఆ స్టేట్మెంట్ని ఈ పేరుతోటే పిలుస్తుండేవారు. అంటే గోటు అనే కమాండర్ వాడుకుంటూ వాడినటువంటి స్టేట్మెంట్ గోటు స్టేట్మెంట్ అంటారు. ఇఫ్ అనేటటువంటి కండిషన్ కమాండ్ను వాడుకుంటూ వాడేటటువంటి స్టేట్మెంట్ ఇఫ్ స్టేట్మెంట్ అంటారు. కాల్ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్, పాజ్ స్టేట్మెంట్, స్టాప్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా స్టేట్మెంట్ అంటున్నామంటే అల్టిమేట్లీ ఈ కమాండ్కి ఏ రకమైనటువంటి రూల్స్ని రెగ్యులేషన్స్ని పెట్టారో ఆ సింటాక్స్ అంటారు, ఆ గ్రామర్. ఆ గ్రామర్ని ఫాలో అవుతూ రాసినటువంటి స్టేట్మెంట్ని ఆ కమాండ్ పేరుతోటే పిలవడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఇందులో గో టు స్టేట్మెంట్ ఎలా వాడతారో చూద్దాం. కంప్యూటర్ లాంగ్వేజ్ స్టేట్మెంట్స్లో ఎగ్జిక్యూటబుల్ కేటగిరీలో కంట్రోల్ స్టేట్మెంట్స్ యూనిట్లో వచ్చేటటువంటి గో టు స్టేట్మెంట్ వాటి యొక్క దాని యొక్క వినియోగం ఎలా ఉంటుంది. ఉదాహరణకి ఒక ప్రోగ్రామ్ మనం రాసినప్పుడు అందులో చాలా స్టేట్మెంట్స్ ఉండొచ్చు. ఒక్కొక్క స్టేట్మెంట్ పేరు వాటికి మనకి గుర్తు కోసం మొదటి లైన్లో రాసింది, రెండో లైన్లో రాసింది, మూడో లైన్లో రాసింది, నాలుగో లైన్లో రాసింది, ఇలా మనం వాటికి పేర్లు పెట్టామనుకుందాం. కరెక్ట్గా చెప్పాలంటే వీటిని స్టేట్మెంట్ లేబుల్స్ అంటారు. అంటే ఇది ఆ స్టేట్మెంట్ ఎన్నో లైను మనం గుర్తుపెట్టుకోవడం మనం రాసుకున్నది, ఇది ఒకటో లైను, రెండో లైను, మూడో లైను ఇలా ఉన్నాయి. మనం ఒక ప్రోగ్రామ్ రాస్తూ ఒక చోట నుంచి వెంటనే అదే వరుసలో మనం చేయక్కర్లేదు, అక్కడి నుంచి ఇంకో స్టేట్మెంట్ దగ్గర వెళ్ళి చేయొచ్చు. ఉదాహరణకి ఒక ఎంప్లాయీ నేమ్ మనం రీడ్ చేస్తున్నాం, దానికి ఒక కమాండ్ ఇచ్చాం, దాని పేరు రీడ్ ఎంప్లాయీ నేమ్ అని రాసాం. రాసినప్పుడు దానికి లైన్ నెంబర్ 1 పెట్టుకున్నాం. తర్వాత వెంటనే మనం ఎక్కడికో వెళ్ళి ఓ పని చేసి వద్దాం అనుకున్నాం. ఏమిటంటే అక్కడ ఆ ఎంప్లాయీ నేమ్ ప్రింట్ అవుతుంది, దాని అది 6వ లైన్లో ఉంది ప్రింట్ ఎంప్లాయీ నేమ్ అని. ఈ 3 లైన్లో 4వ లైన్లో ఇంకో మ్యాటర్ ఏదో, 5వ లైన్లో ఇంకోటి ఏదో రాసుకుని ఉంటాం అవసరాన్ని బట్టి. ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాం రాసేప్పుడు ఈ మధ్య భాగం ఇక్కడ అదేదో చేస్తూనే ఉంటుంది, కానీ అది చేసే ముందర నాకు ఎంప్లాయీ నేమ్ రీడ్ చేసిన వెంటనే కంప్యూటర్ లోపల ఎక్కించిన వెంటనే దాన్ని ప్రింట్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రింట్ చేసింది వెంటనే దాని వెనకాల లేదు, దూరంగా ఎక్కడో ఉంది. అప్పుడు ఏం చేయాలంటే రీడ్ ఎంప్లాయీ నేమ్ అని రాశాను, అక్కడి నుంచి ఏమంటున్నా అంటే గో టు 6 అన్నాను, అంటే 6వ లైన్ దగ్గర వెళ్ళిపో. 6వ లైన్లో ఏముందో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించి అందుకుంటుంది. అక్కడ ప్రింట్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నేమ్ ప్రింట్ అవుతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రస్తుతం స్కిప్ చేసేసింది అది, మళ్ళీ వెనక్కి రావచ్చు కూడా కావస్తే కాంటెక్స్ట్ని బట్టి. ఇది జస్ట్ మనకి అర్థం అవడం కోసం రాసినటువంటి ఉదాహరణ, ఇలా ఉండదని ఏ ఉదాహరణ కూడా. జస్ట్ మనకి అర్థం అవడంగా ఒక స్టేట్మెంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికో మళ్ళీ దూరం వెళ్ళిపోయి అక్కడ కొన్ని పనులు పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి రావచ్చు. రాసిన సీక్వెన్స్ వేరు, ఎగ్జిక్యూట్ అయ్యే సీక్వెన్స్ వేరు. ఇది మనం రాసిన సీక్వెన్స్లు ఇలా కనిపిస్తున్నాయి, మొదటి స్టేట్మెంట్, రెండో స్టేట్మెంట్, మూడో స్టేట్మెంట్ను, కానీ ఎగ్జిక్యూట్ అయ్యేది అది జంపులు చేసుకుంటూ ఉంటుంది వెనక్కి ముందరికి వెనక్కి ముందరికి. దీన్ని ఫిజికల్ సీక్వెన్స్ అంటాం, దీన్ని లాజికల్ సీక్వెన్స్ అంటాం. ఈ లాజికల్ సీక్వెన్స్లో చేయడం కోసం ఉపయోగించేటటువంటి కమాండ్ ఈ గో టు కమాండ్ బాగా ఉపయోగిస్తుంటుంది. ఈ రకంగా మనకు ఉన్నటువంటి కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్లో మిగతా కమాండ్స్ వాటి లక్షణాలు తర్వాత చూద్దాం మనం.